420 హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల బట్టలు ఉడదీస్తామన్నారు బీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అబద్దాలను నమ్ముకుని మోడీ ప్రధాని అయ్యాడని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో 14 నియోజకవర్గాలలో ఓడిపోయామని, సానుభూతితో తెలంగాణ అభ్యర్థులు గెలిచారన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది కరీంనగర్ జిల్లా అని, డిసెంబర్ 3న వచ్చిన ఫలితం వల్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మనదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేటీఆర్. కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై మాట్లాడారు. ప్రజలను కించపరిచేలా నాయకులు కార్యకర్తలు వ్యవహరించవద్దని హితవ్ చెప్పారు. రైతు బంధు అకౌంట్లలో పడని వారు కాంగ్రెస్ వారిని ఏ చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హామీలు నెరవేర్చనందుకు ప్రజలు కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొడతారన్నారు కేటీఆర్. నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అంటారు. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. అవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలే. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే. నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోయారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటా పోయినరు. వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్క కడతాం 420 హామీలు దొరకబడతాం అనుకోలే. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లల్లో అంటే, తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ గదేం పదవే గుంపు మేస్త్రి లెక్క. సోషల్ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలపైన విరుచుకుపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సోషల్ మీడియా వారియర్స్ కష్టపడి పనిచేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుష్ప్రచారాలను తిప్పికొట్టి అసలు నిజాలేంటో ప్రజలకు కళ్లకు కట్టే విధంగా చెప్పాలన్నారు. కేసీఆర్ రాబోయే తరాల కోసం గోదావరి, కృష్ణా నదులపై ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించారన్నారు. దేవుళ్లపై రాజకీయాలు చేయబోమని, యాదగిరి గుట్ట నిర్మాణం చేసి ఎక్కడా కూడా రాజకీయం చేయలేదన్నారు. సుదీర్ఘంగా 13 సంవత్సరాలు కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశామో ఇప్పటి వరకు మీతో మాట్లాడిన మిత్రులు మీకు అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు, ఇది మీరు అర్థం చేసుకోవాలి, 10 మందికి మనం చెప్పాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీలకు పట్టలేదని, ప్రస్తుత పాలనలో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8% ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, సతీష్ బాబు, జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆయా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ముఖస్థం ఒక మాట చెప్తా, ఈ కాంగ్రెస్ వాళ్ళు గిర్ర వీగుతుంటే నా ఒళ్ళంతా మంటుతుంది, జిర్రపుల్లు వాగినట్టు ఉన్నాయి. కానీ బిడ్డ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకు చెప్తా ఉన్నాం, ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బోకులేదురా బాయ్,
మీరంతరం మేమంతరంగా చేయట్లేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.